మారి ఎక్కడ మీరు ఉండేది? పెంటపాడు నుంచి మీరు హిందువులకు పోయి ఇళ్ళకి వచ్చేసి అడిగేస్తారా? ఎందుకు తెలియదండి? ఏమండి హిందువులు ఎందుకు తెలియదు? ఎన్ని హిందువులు ఇళ్ళన్నీ హిందువులే, తెలియకుండా ఎట్లా వస్తారు మీరు? వచ్చేస్తున్నారండి, మొత్తం అందరికి ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారు. ఎలా వస్తున్నారు అసలు మీరు? మీరు మా దేవుళ్ళు తిట్టి మళ్ళీ మమ్మల్ని చేసి మళ్ళీ మా ఇళ్ళకి వచ్చి మీరు ఇస్తానంటే ఎట్లా సార్? ఇది డిమాండ్ గురించి కాదు అసలు, మీరు రావడానికి లేదు కదా. ఓ రకంగా ఇదేంటిది? ప్రచారమే కదా, ప్రచారమే కదా, ప్రచారమే కదా చెప్పండి. మీ నోటితో మత ప్రచారమా కాదా? అది కాదా చెప్పండి. పోను అవునా, మత ప్రచారమే కదా. దేని చేస్తున్నారు మీరు? చెయ్యిన పోలీసులకు నేను ఫోను. ఎందుకు వచ్చారు మీరు? మీకు తెలుసు కదా రాజ్యాంగ ప్రకారం అన్ని మతస్థులు మీరు అక్కడికి వచ్చి హిందువుల దగ్గర మీరు వచ్చి ఇలా అడుక్కోవడానికి ఏమైనా మీకు ఇది ఉందా? ఇచ్చేవాళ్ళు ఇవ్వడం కాదండి. ఇప్పుడు ఎన్ని చూస్తున్నారు, ఎంత జరుగుతున్నాయి గొడవలు? దేనికి ఇది దారి తీద్దని మేము చెప్పేసి మేము అనుకోవాలి? మీరు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? ఏరు మీ బ్యాచ్ ఏరండి, ఇంకా ఎలా చెప్పడం ఏంటండి? ఎలా ఎందుకు వచ్చారు మీరు? నేను ఇప్పుడు అర్జెంట్ పోలీసులు ఫోన్ చేస్తాను, వాళ్ళు కూడా బయటకు వచ్చామనండి. నేను అర్జెంట్ ఫోన్ ఇప్పుడు ఫోన్ చేయండి వాళ్ళకి. మీరు వెళ్ళడానికి లేదు, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనండి బయటకు వచ్చామనండి. వస్తున్నారని చెప్పారు కదా లోకల్లో. ఇప్పుడు మీరు అర్జెంట్ ఇదంతా సర్దేసి మీరు ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చారా? నేను బండి మీద దింపుతాను రండి. మీరు ఎక్కడ మీ ప్లేస్ మిమ్మల్ని దింపేస్తాను నేను. ఎందుకు వచ్చి ఇళ్ల దగ్గరికి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎందుకండి ఇలా వచ్చి చందాలు అడుగుతున్నారు? మాకు దేవుడు లేడా? మా దేవుడు లేడా? మా దేవుడు ఉన్నాడు. మా దేవుడిని మీరు తిడుతూ మళ్ళీ మా దగ్గరికి వచ్చి మళ్ళీ దేవుడు చందా ఏమని అడగడానికి మీకు ఎన్ని ధైర్యం, ఎంత గుండ్లు? తిట్టట్లేదు ఎవరును? కొంతమంది కాదండి, బైబిల్ బైబిల్ తిడుతుంది. మరి ఆ బైబిల్ నమ్మి మేము ఎలా డబ్బులు మీకు? దేనికి వచ్చారు అసలు మీరు? ఎన్ని హిందువులే మీరు? తెలియదు అంటారంటే మొత్తం ఉందా భారతదేశం హిందువులది? తెలియదని ఎట్లా అంటారు మీరు? ఏంటి సారీ ఎలా? మీరు ఇంకెవరినైనా అడిగితే మాత్రం నేను ఊరుకునేది లేదు, సమస్య లేదు చెప్తున్నాను. అది వస్తాను, మీ వెనకాల వస్తాను నేను. మీరు ఎక్కడైనా ఇచ్చినట్టు తెలిసిందంటే మాత్రం మర్యాద ఉండదు, వెళ్ళిపోండి, సమస్య లేదు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.